తీసుకొచ్చేసి అన్ని ఉన్నాయి వైర్లు అవన్నీ. ఓకే నెక్స్ట్ చేశాను వాళ్ళ పట్టుకు ఇట్లా తీసుకో ఇట్లా పెట్టు తీసే తీసే అందరు మోషన్ పాట పడితే మాకే వినబడతలేదు.
ఏసయ్యా సన్నిధంతో నిన్నా తెలో పాపం మనకు వద్దురా. ఓకే, నేను చెప్పింది అర్థమైనా మీ అందరికీ? ఇందాక పాట పాడారు కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారు సాంగ్ ని. అందుకే నేను అడిగా ఎంతమంది టీవీ చూస్తారంటే అందరూ లేపారు కదా. మనం చెప్తున్నప్పుడే మనం పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ఫాలోయింగ్, ఎస్, మనం ఫాలో కావాలి మనం ఒకరికి చెప్తున్నాం అంటే. కాబట్టి మన పాట పాడుతున్నాం కాబట్టి మనం టీవీ చూడద్దు, మంచిదాన్ని చూడాలి, చెడుదాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరం పాట గట్టిగా పాడుతూ, అమ్మ చిన్నపిల్లలందరూ నావే చూడాలమ్మా, ఎటు చూడదు, మీ కాన్సన్ట్రేషన్ టోటల్ మా మీద ఉండాలి, మా మాటల మీద, మా పాటల మీద ఉండాలి, సరేనా? మీరు మంచి పిల్లలు నాకు తెలుసు, చెప్పినట్టు వింటారు కదా. వెరీ గుడ్. ఒకసారి మళ్ళొకసారి పాడదామా, మళ్ళొకసారి పాడదాం విత్ యాక్షన్ తోటి సాంగ్ గట్టిగా పాడదాము, సరేనా? ఈ పాట నేరే మీరు ఇంటికి వెళ్ళినాక మీరు పాడుకోవాలా, మీ ఫ్రెండ్స్కి నేర్పియాలా, మీ ఇంటి పక్కకు ఉన్న వాళ్ళందరికీ నేర్పియాలి పాటలు, సరేనా? ఊరికే నేర్చుకొని ఇంటి వెనక ఆడుకోవాలని కాదు, ఈ పాటలు మీరు మీ ఫ్రెండ్స్కి నేర్పియాలి. వాళ్ళకు కూడా ఈ పాటలు చాలా ఇష్టపడతారు కదా. ఓకే, రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. కన్నా ఏ టీవీ కన్నా ఏసయ్య సన్నిధంతో నిన్నా టీవీలో పాపం మనకొద్దురా. ఏసయ్య సన్నిధంతో నిన్నా టీవీలో పాపం మనకొద్దురా. సినిమా స్టోరీ కన్నా కార్టూన్ కన్నా, సినిమా స్టోరీ కన్నా కార్టూన్ కన్నా ఏసయ్య మాటలంటూ నిన్నా చెడు ముచ్చట్లు ఇక మానరా. ఏసయ్య మాటలంటూ నిన్నా చెడు ముచ్చట్లు ఇక మానరా. చిన్ని నోరు పాడవలే హల్లెలూయా, జీవితమంతా ఏసయ్యకే. చిన్ని నోరు పాడవలే హల్లెలూయా, జీవితమంతా ఏసయ్యకే. నా జీవితమంతా ఏసయ్యకే, నీ జీవితమంతా ఏసయ్యకే, మన జీవితమంతా ఏసయ్యకే. గుర్తుకొచ్చిందా సార్? ఓకేనా? ఇప్పుడు అందరం గట్టిగా వాడదాం, సరేనా? అందరం కలిసి పాడదాం, ఓకేనా? చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం పాడదాం, సరేనా? అందరు విత్ యాక్షన్ తోటి పాడదాం గట్టిగా. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఒక్క నిమిషం ఏం చేద్దాం తెలుసా? ఇక్కడ ఫస్ట్ 5 లైన్స్ వాయిస్ వినబడుతుంది, బ్యాక్ సైడ్ ఎవరు వాడతలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం, సరేనా? బ్యాక్ సైడ్ ఉన్న తమ్ముళ్ళు వచ్చిన నానా మీరందరూ వాడాలన్నా, ఓకేనా? మీరందరూ ఫస్ట్ మీరే స్టార్ట్ సార్, మీరెవరు వాడద్దు, సరేనా? ఓకేనా? కాల్ వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, కాల్ వస్తుంది. జూమ్ ఆఫ్లో జూమ్. టోటల్ మొత్తం అందరినీ మొత్తం వాడట్లేదు. కొంచెం
అంటే పాట పాడతానా మీకోసం, మిమ్మల్ని ప్రేమించి మీకు పాటలు నేర్పిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు పాడాలి పాట. ఓకేనా? బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాడాలి, అందరం కలిసి పాడదాం ఇప్పుడు. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. వై రీజన్ చెప్తే దానికి నేను చెప్తాను. బైబుల్ అందరు చదవచ్చు అంటే ప్రతి ఒక్కరు చదవచ్చు. బైబుల్ చదవడంలో ఎవరు చదవద్దు, ఎవరు చదవాలని లేదు. ఈ బైబుల్ కొరకు మొట్టమొదటగా ఆ పోపు దగ్గర ఉండేది అన్నమాట. కానీ దాని తర్వాత విలువ తెలుసుకున్న కొంతమంది భక్తులు, వేల మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేల మంది భక్తులు బైబుల్ను ప్రతి ఒక్కరికి పంచాలి, బైబుల్ యొక్క వాల్యూ ప్రతి ఒక్కరికి తెలియాలని ఏం చేశారంటే వారి ప్రాణాలను కూడా పెట్టేసి బైబుల్ను మనకందరికి వచ్చే విధంగా చేశారు. మొట్టమొదటగా బైబుల్ను ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తిని ఉరిదీశారన్నమాట. ఆ విధంగా ఎంతో మందిని చంపేశారు. బైబుల్ను ప్రింట్ చేసిన వ్యక్తిని, బైబుల్లో పంచుతున్న వ్యక్తిని, ఆ విధంగా ఎంతో మంది ఆ ప్రాణ త్యాగాన్ని చేసి బైబుల్ ఈరోజు మన చేతిలో ఉంది. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? విలియం కెరీ. వెరీ గుడ్. ఆ విలియం కెరీ ఆ ఇంగ్లాండ్ దేశం నుండి మన ఇండియాకు వచ్చాడు. అతని భార్య పిచ్చిదైపోతుంది అన్నమాట, అతని కుమారుడు చనిపోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ బైబుల్స్ మొత్తము నైట్ డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ, అప్పుడు మోటార్స్, బాయిల దగ్గర ఇప్పుడు మోటార్ ఉన్నాయి కదా, అప్పుడు మోటార్స్ లేవన్నమాట. అతడు వ్యవసాయం చేసుకుంటూ నీళ్లు చేతితోటి వ్యవసాయంలో పోస్తూ ఆ విధంగా నైట్ అంతా కష్టపడి మార్నింగ్ అంతా ట్రాన్స్లేట్ చేసి బైబుల్ను ప్రింట్ చేయడానికి, ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ప్రింట్ చేయడానికి ఆయన ఎంత శ్రమ పడతాడు. అదంతా ప్రింట్ చేసేద్దామని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ ప్రింట్ చేసే సమయానికి అతని బైబుల్ గ్రంథశాల మొత్తము కాలిపోతుంది అన్నమాట. చివరికి ఆ కొడుకు చనిపోతాడు, వాళ్ళ భార్య పిచ్చిదైపోతుంది, లాస్ట్కు అతడు ట్రాన్స్లేట్ చేసిన బైబుల్స్ అన్ని కూడా కాలిపోతాయి. హిందీ, తమిళ్, పంజాబ్, తెలుగు, చాలా భాషలలో, మన ఇండియాలో ఉన్న భాషలలో బైబుల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు అవన్నీ కాలిపోతాయి. అయినప్పటికీ కూడా మరలా ఆయనే మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ రాయడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఎంతో మంది ప్రాణాలు పెట్టి వారి కుటుంబాలు సరిగ్గా లేని స్థితిలో కూడా బైబుల్ను మనకి ఈరోజు ఇచ్చారు. కాబట్టి ఏ ఒక్క గ్రంథం గురించి, ఎవరైనా ఒక బుక్ గురించి ప్రాణాలు పెట్టేటోళ్ళు ఉంటారా? ఉండరు అస్సలే. కాబట్టి ఈ బుక్ గురించి వేల మంది ప్రాణాలు పెట్టారంటే
దానికి కారణం ఏంటిదనంటే ఆ యొక్క బుక్ వాల్యూ వాళ్ళు చదివి తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా అది బుక్ అనుకోకుండా జీసస్ మీ దగ్గరకు వచ్చారని ఆ బైబుల్ తీసినప్పుడు జీసస్ మీతో మాట్లాడుతున్నాడని మీరు అనుకోవాలి. ఏదన్నా మీకు చదువుతున్నప్పుడు ఏదన్నా వాడు ఇది నా జీవితంలో ఉంది, ఈ మిస్టేక్ నా జీవితంలో ఉంది అని అను ఒక ముస్లిం అమ్మాయి అన్నమాట తెలిసిన తర్వాత ఆమెకు ఒక పాస్టర్ బైబుల్ ఇస్తాడు. బైబుల్ ఇచ్చిన తర్వాత ఆమె ఆ విధంగా డైలీ వాళ్ళ ఇంట్లో బైబుల్ చదవనివ్వరు అన్నమాట, బైబుల్ చదవకుండా చేస్తారు. అయితే ఆమె తన నోట్ సబ్జెక్ట్ బుక్ లో బైబుల్ పెట్టి ఆ విధంగా డైలీ చదివేది, ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసుకుంటూ ఉండేది అన్నమాట. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె దేవుని రాజ్యంలో దేవునిలో గొప్పగా ఎదిగి దేవుని సన్నిధికి చేరుతుంది అన్నమాట. దేవుడు ఇచ్చిన హివెన్ లోకి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. మీ ఆ విధంగా ఇది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు చదవచ్చు. ఏ మతమైనా ఏ కులమైనా ఇవి మనుషులు సృష్టించుకున్నది, కానీ యేసు క్రీస్తు మాత్రము ఆ మార్గాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఎవరు ఒకరు చదవాలి ఒకరు చదవద్దు అని కాదు, ఈ ఒక బైబుల్ ప్రతి ఒక్కరి కొరకు ప్రింట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు చదవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరు బైబుల్ను నేర్చుకోవచ్చు. మీరు బైబుల్ చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది అందులో ఉన్నది తప్ప రాంగ. మీరు తెలుసుకోవడానికైనా చదవండి, ఓకేనా? బైబుల్లో ఏముందో తెలుసుకోవడానికైనా బైబుల్ రెగ్యులర్ గా చదవండి. చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది బైబుల్లో ఉన్నది ఏంటిది, అసలు ట్రూ ఆ ఫాల్స్ అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా బైబుల్ ప్రేర్ చేసుకోండి. మీరు బైబుల్ ఓపెన్ చేసేటప్పుడు జీసస్ నాతో మాట్లాడు జీసస్ అని ఎప్పుడు ప్రార్థన చేసుకొని కొద్ది 5 మినిట్స్ ప్రేర్ చేసుకొని డైలీ బైబుల్ చదివిన తర్వాత అప్పుడు మీకు అర్థమైపోతుంది జీసస్ మీతో మాట్లాడుతున్నట్టు, జీసస్ మీ దగ్గరికి వస్తున్నట్టు మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మీకు మాట్లాడిన మీకు నచ్చిన మాట ఏదైతే ఉంటుందో పెన్ తోటి అండర్లైన్ చేసుకోండి, ఓకేనా? బైబుల్లో మీకు నచ్చిన మాట పెన్ తోటి అండర్లైన్ చేసుకొని దాన్ని రివైజ్ చేసుకోండి, దాన్ని బైగా చేయడానికి ఇష్టపడండి. వర్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి దానిని అండర్లైన్ చేసుకొని దాన్ని బైగా చేసినప్పుడు మీరు మంచిగా ఉన్నతమైన స్థానంలో మీ జీవితాలలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నేను చెప్పాను 9th క్లాస్ వాళ్ళకి విలియం కేరీ గురించి. విలియం కేరీ తన చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడనమాట. విలియం కోల్గేట్ అనే వ్యక్తి తన విలియం కోల్గేట్ అనే వ్యక్తి తన చిన్నప్పుడే తన ఫాదర్ ను కోల్పోతాడు అనమాట. ఒక మమ్మీ ఉంటుంది, అతనికి గాస్పల్ చెప్పడం జరుగుతుంది. ఒక పాస్టర్ యేసు క్రీస్తుని నమ్ముకుంటే మీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ఉన్నతమైన స్థానంలో మీరు ఎదుగుతారు. మీరు చనిపోయిన తర్వాత పరలోకం ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు ఆ విధంగా పౌడర్ టూత్ పేస్ట్లు ఇచ్చి అమ్మడానికి పంపేది. ప్రతి ఇంటికి వెళ్ళి సేల్స్ మ్యాన్ గా వెళ్ళి నేను కోల్గేట్ టూత్ పేస్ట్ అమ్ముతున్నానని పౌడర్ అమ్ముతున్నాను తీసుకుంటారా అంటే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒక ఆమె ఒక్క టైమే యేసుక్రీస్తు విన్న తర్వాత 25 టూత్ పేస్టులు అడుగుతుంది అనమాట. కాంప్లెక్స్ మొత్తం 25 టూత్ పేస్టులు తీసుకున్న తర్వాత ఆమె తర్వాత నెక్స్ట్ డే అతడు ఇంటికి వెళ్తాడు హ్యాపీగా పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ మీరు చెప్పినట్టు కరెక్టే, నేను ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు అమ్ముడు పోలేదు కానీ మీరు చెప్పిన తర్వాత ఒక్కసారి 25 టూత్ పేస్టులు ఒక్కసారి అమ్ముడు పోయాయని చెప్పినట్టు. అయితే నువ్వు ఇంకా ప్రార్థన చేసుకో, ఇంకా బైబుల్ చదువుకో, ఇంకా నువ్వు యేసుక్రీస్తు గురించి తెలుసుకో అని చెప్పాడు అనమాట. ఆ విధంగా అతడు చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే ఒక 50 టూత్ పేస్టులు బ్యాగులు వేసుకొని వెళ్ళాడు, ఓడరేవు ప్రాంతానికి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక వ్యక్తికి, సార్ నేను టూత్ పేస్టులు అమ్ముతాను సార్ తీసుకుంటారా సార్ అంటే, ఆయన ఎన్ని ఉన్నాయి బాబు అన్నాడంట. అంటే ఒక 50 ఉన్నాయి సార్ అంటే, 50 కాదు నాకు వారంలోగా ఈ షిప్పు బయలుదేరుతుంది, నాకు 500 టూత్ పేస్టులు కావాలి, అవి వారంలోగా తీసుకురా అన్నాడంట. ఆ విధంగా విలియం కేరీ విలియం కోలియట్ ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచంలో ఏ విలేజ్కి వెళ్ళినా
టోల్గేట్ అనే టూత్ పేస్ట్ పౌడర్ ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. వారు ప్రపంచంలో అత్యధికమైన ప్రోడక్ట్ ను ఆ కోల్గేట్ టూత్ పేస్ట్ ను అమ్ముతారు. ఇంకా ఏ టూత్ పేస్ట్ వచ్చినా, ఏ కంపెనీ టూత్ పేస్ట్ వచ్చినా దానిని అధికమించి సేల్స్ టర్న్ ఓవర్ కావన్నమాట. దానికి కారణం ఏంటిది అని అంటే జీసస్. కాబట్టి మీరు కూడా మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, మీరు మంచి స్థానంలో ఉండాలంటే డైలీ బైబిల్ చదివినప్పుడు మీరు కూడా మంచి స్థానంలో ఉంటారు. ఇంకొకటి, బైబిల్ ని 41 మంది భక్తులు రాశారన్నమాట. ఎంతమంది? 41. ఓకే, ఈ 41 మెంబర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆ తరాలలో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో, సెంచరీ ఇయర్స్ లలో రాశారు. ఆ 41 మెంబర్స్ రాసినప్పటికీ కూడా 41 మెంబర్స్ ఒకటే కాన్సెప్ట్ తోటి, ఒకటే ఉద్దేశంతో రాశారన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా ఒక స్టోరీ రాశాను అనుకోండి, బైబుల్ ఒక స్టోరీ అనుకోండి, నేను ఒక స్టోరీ రాశాను అనుకోండి, ఆ స్టోరీ సేమ్ అదే విధిగా నువ్వు రాయగలుగుతావా? ఎవరైనా రాయగలుగుతారా? ఎవరు రాయలేరు అన్నమాట ఆ విధంగా. అది అన్ని రకాల మొక్కలు, చెట్లు, ఆపిల్ చెట్లు, మామిడి చెట్లు, గులాబీలు, అలాగే మనం రొట్టెలు చేసుకోవడానికి గోధుమ మొక్కలు, వరి, ఆకుకూరలన్నీ మొలుచుకొచ్చాయి. పచ్చలకూర, ఓ ద సీక్రెట్ ఆఫ్ పాపాయ్స్ పవర్, ఇది నీకు మంచిదే. నీకు తెలుసా, ప్రపంచంలో 400,000 రకాల మొక్కలు ఉన్నాయంటారు. అందులో 1,00,000 రకాల మొక్కలు అంతరించే దశలో ఉన్నాయి. అంటే కొంతకాలం తర్వాత ఈ మొక్కలే ఉండవా మేడం? అవును, ఇలా చెట్లను నరుక్కుంటూ పోతే అదే జరుగుతుంది. అందుచేత చెట్లు, అడవుల సంరక్షణ మనకు చాలా ముఖ్యం. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అయితే మా గార్డెన్ లో నేను కొన్ని మొక్కలు నాటుతాను, మా పెరట్లో నేను కూడా కొన్ని మొక్కలు నాటుతాను. మంచిది, ఇక మనం సృష్టి కథలోకి వద్దాం. 4వ రోజు ఉదయం ఆకాశంలో జ్యోతులు, నక్షత్రములు, సూర్యచంద్రులు ఏర్పడుగా, రాత్రి పగలు వేరుగుగా, రోజులు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు ఏర్పడుగా, పగటి యందు సూర్యుడు, రాత్రి యందు చంద్రుడు, నక్షత్రములు భూమికి వెలుగునిచ్చునుగా,
ఇంద్రుడు ఎంత పెద్దగా ఉంటాడో తెలుసా? సూర్యుడు భూమికండి కొన్ని మిలియన్ రెట్లు పెద్దగా ఉంటుందని నేను పుస్తకంలో చదివాను. అవును, నిజానికి సూర్యుడి నుంచి భూమికి బోలెడంత శక్తి లభిస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంతో లాభం. ఐదో రోజు ఆరంభమైంది. ఐదో రోజు ఉదయం దేవుడు విశాలమైన ఆకాశంలో ఈ నెలపై పక్షులు కలుగుగా చేపలతో పెద్ద పెద్ద తిమింగిళాలతో ఇంకా షార్క్ చేపలతో డాల్ఫిన్స్ తో నిండిపోయాయి. Thank you.
డాల్ఫిన్స్ ప్రపంచంలో